కుప్పం పట్టణం కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్ లో నియోజకవర్గ ఈడిగగౌడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గడురు గోవిందప్ప అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఈడిగగౌడ్ సేవా సంఘం అధ్యక్షులు మద్దులేటి కృష్ణమూర్తి గౌడ్, పలమనేరు రాధాకృష్ణ గౌడ్, ముద్దునపల్లె త్యాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఈడిగగౌడ్ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, పట్టణంలో గౌడ్ కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమర యోధుడు గౌతుల చిన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. రాష్ట ఈడిగగౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పలమనేరు మద్దులేటి కృష్ణమూర్తి గౌడ్ కి అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం ఇటీవల మృతి చెందిన యానదపల్లి ఈడిగగౌడ్ కులస్తుడు సెల్వరాజు కుటుంబానికి 40,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈడిగగౌడ్ సంఘం సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మనకు కమ్యూనిటీ భవనం లేదు, అలాగే గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా ఇక్కడ అందరి విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నారు. గౌతు లచ్చన్న విగ్రహం కూడా ఇక్కడ పెట్టించడానికి పెద్దల ద్వారా కృషి చేయాలని కోరుకుంటున్నాను మీ సభా అందరి ద్వారా. ఇంకొక విషయం ముఖ్యమైనది, ఇది తమిళనాడు కాదు, ఇది ఆంధ్ర కాదు అన్నట్లుగా ఉంది. చాలా ముఖ్యంగా పోతే ఫస్ట్ కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ కావాలని వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తామన్నాను. ఈ విషయాన్నే పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రెండో విషయం ఏమంటే, గీత కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్స్ ఇస్తామని 4 మండలాల్లోనూ 272 మంచిని మెంబర్షిప్ చేసి యూనిట్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు ఇస్తామని చెప్పారు, 1,00,000 రూపాయలు లోన్లు, 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఎంతవల్ల వీలైందన్నారు, అందులో ఎలక్షన్ వచ్చింది, అది డ్రాప్ అయిపోయింది. ఈసారి మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారి అయినా కార్పొరేషన్ ద్వారా 4 మండలాల్లో ఉన్నటువంటి మన ఈడి కులస్తులకి, గీత కార్మికులకి లోన్లు ఇప్పించవలసిందిగా వేదికపోయినటువంటి పెద్దలకు తెలియజేస్తామన్నారు. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తాం. ఇంకా మూడో విషయం వస్తే, మనమందరం ఉన్నాం అన్ని పార్టీలో, తెలుగుదేశం పార్టీలోనూ 90% ఉన్నాం. ఓ 20% 30% ఈ ఎలక్షన్కు ముందర కాంగ్రెస్లో ఉండి, ఎప్పుడు బీఆర్డీ సురేష్ సార్ గారు వచ్చినారు తెలుగుదేశానికి, ఆ ఉండే 20% 25% కూడా వచ్చి తెలుగుదేశంలో చేరిపోయినారు. కాబట్టి ఇంకొక 5% ఉంటారు యూత్, వాళ్ళని కూడా నచ్చజెప్పి మన పార్టీలో చేర్చుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా దోత లచ్చన్న గారు, ఆయన ఈస్ట్ గోదావరిలో జన్మించినటువంటి మహనీయుడు, మన కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఉన్న ఆయన ముందు నిలబడి కళ్యాణ్ ఈ రోజు మనం అమ్ముకుంటామన్నాము అంటే ఆయన వ్యక్తి మిచ్చమే. అటువంటి మహనీయుడు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినాడు, అతని విగ్రహాన్ని మన నియోజకవర్గంలో మనం పెట్టాలి. నెక్స్ట్ సీఎం వచ్చిన ప్రోగ్రాంలో సీఎం చేతుల మీదుగానే దాన్ని ఆవిష్కరణ చేయాలని సభాముఖంగా దత్తులకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా నాలుగో విషయము, ఈడిగ కార్పొరేషన్లో, ఆంధ్రప్రదేశ్ ఈడిగ కార్పొరేషన్లో నియోజకవర్గంలో ఒకరికి డైరెక్ట్ పోస్టు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ విషయాన్ని పార్టీ పెద్దలకి, అధిష్టానానికి తెలియజేయాలా. ఆ విషయాన్ని కూడా వేదికపై ఉన్నటువంటి మన గౌడ పెద్దలకి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నాలుగో విషయము, కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలు ఉన్నాయి, దాంట్లో డైరెక్టర్ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ, చైర్మన్ పోస్ట్ అంటే ఇప్పుడు రైతు కార్పొరేషన్ రైతుది ఉంది, మార్కెట్ కమిటీ, మార్కెట్ కమిటీలో చైర్మన్ పోస్ట్ మనకి ఇవ్వాలని, మనం బీసీలు కాబట్టి బీసీలు ముందు తీసుకొని పోతాం, వాళ్ళు అన్ని విధాలుగానూ సహాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా పెద్దలు అధిష్టానానికి తెలియజేయాలి, పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ చిన్న విషయం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 5 సంవత్సరాల ముందు కూడా
కమిటీ లెవెల్ లో మాట్లాడాలని చెప్తా ఉన్నారు అంతా ఉన్నారే కానీ పోర్నా దోషాలు విజయవాడ వచ్చినా దానికి స్టార్ట్ చేయలేదు. మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనమంతా సెపరేట్ గా నిలబడి మన ఇన్ఛార్జ్ వచ్చినారు వాళ్ళు నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఈ అర్జీ ఇచ్చి ప్లేస్ చూపించి మనకైనా ఓకే చేస్తే ఒకటి రెండు సార్లు ట్రై చేసి పెట్టి 100% వస్తుంది. ఇంకా ముందు ఇంకపోతే కమిటీ ఆల గురించి మన చంద్రబాబు నాయుడు వల్లనే వస్తుంది. ఇది లేకపోతే మన ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళ వల్ల అవుతుంది. ఇంకా విగ్రహం మన గౌతలచ్చిన విగ్రహం వస్తే అది కూడా అంతే. మనం ప్లేస్ చూసినట్టే మిగతా కులాలు రాజకీయం చేస్తారు ఈరోజు ఆరు కావాలని ఎలాంటి మాకంతా చాలా జాగా పడినాం కాబట్టి మరి ఇంపార్టెంట్ గా దానికి మన జాగా ఉంటే ఏదో మంచి జాగా అయితే పెట్టుకుంటామంటే మన పెద్దల్ని మన మినిస్టర్ని మన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మనం ఓపెన్ చేస్తాం. దానికి అయ్యే ఖర్చు కూడా జిల్లా కమిటీ ఇంకా మేము కూడా చేసుకుని అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేస్తాం. అది మంచి కార్యక్రమే. ఇక ముందుకపోతే చైర్మన్ డైరెక్టర్లు అడగద్దండి దాని డైరెక్ట్ వాళ్ళకి వాళ్ళు మనం రెడ్డి సారీ ఎవరు మన్నించాలి ఎవరు అంటే రెడ్డి నాయుడు అగ్రపోసాలి ధీటుగా మనం కూడా ఉన్నాం. చైర్మన్ అంటే మనమే మనకే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వకూడదా రెస్కో చైర్మన్ ఇవ్వకూడదా ఈడీ కార్పొరేషన్ అది మనకు సంబంధించి లేదు. ఇక్కడ పోరాడండి అందరూ వీటికి అడుగుతాము నెంబర్లు అడగద్దండి చైర్మన్ కావాలని అడగాల అది ఎప్పుడైతే చైర్మన్ అడిగితే మీసీ తరఫున ఈ అని అడుగుతాం చైర్మన్ డైరెక్ట్ ఇస్తారు చైర్మన్ అడగద్దండి. ఇకపోతే ఇక మన ఇచ్చే మన జేపీ అప్లికేషన్ ఏదో లోన్లు శాంక్షన్ అయింది ఆయన మినిస్టర్ ఇచ్చినారు ఇక నాలుగు కూడా ఏదో పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినాడంట. మనకి ఇప్పుడు ఏంటంటే మేము ఈడీ కార్పొరేషన్ ఈడీ కార్పొరేషన్ రాయలసీమ తీయాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వ్యాపార గౌడాలకి మినిస్ట్ ఇచ్చినారు సిటీ వర్గాలకు మినిస్ట్ ఇచ్చినారు కాబట్టి ఈ రాయలసీమలో మనకి ఈడీ కార్పొరేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దానికి సుమారు 9 మంది 10 మంది అప్లికేట్లు పెట్టినారు ఇంకొకటి మేము కూడా పెట్టినాము మన నాగరాజన్ కూడా ఇవ్వబడినాము దాని కూడా ఒప్పుకోని కూడా ట్రై చేయండి ఎవరు అదృష్టం ఎవరికి ఎట్లుండదో తెలియదు. ఇంకా మీకు అనుకోని కూడా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీరు గట్టిగా కన్నా అడిగితే మీకే రావచ్చు కదా మన ఎవడే కదా ఇలా మీ ఇన్ఛార్జ్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర లెటర్ తీసుకోవాలా మన ఎమ్మెల్యే వచ్చి సీఎం కాబట్టి నేను ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళు లెటర్ ఇవ్వాలి ఆ లెటర్లు మీ బయోడేటా తీస్తే మేము ఎట్లా అప్లై చేస్తాం నా దగ్గర ఇవ్వండి నేను అప్లై చేసి మీకు ఇంటిమేషన్ ఇస్తాను ట్రై చేయండి తప్పే ఉండదు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి.